ఫైనల్గా కార్తికేయ పార్ట్ టూ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఈ ట్రైలర్ రివ్యూ అండ్ బ్రేక్ డౌన్ చేసే ముందు మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ని షో చేయండి ఫస్ట్ అసలు కార్తికేయ కి ఇంత హైప్ ఎందుకు వచ్చింది ఎందుకు ఆడియన్స్ కార్తికేయ పార్ట్ కోసం ఇంతలా వెయిట్ చేస్తున్నారంటే కార్తికేయ పార్ట్ వన్ మూవీ ఇచ్చిన ఇంపాక్ట్ అలాంటిది మరి కార్తికేయ పార్ట్ వన్ మూవీకి అండ్ పార్ట్ టూ మూవీకి చాలా చేంజెస్ ఉన్నాయి కార్తికేయ పార్ట్ వన్ మూవీకి పార్ట్ టూ మూవీ కంటిన్యూయేషన్ అయితే కాదు క్యాస్ పరంగా కూడా చాలా చేంజెస్ చేశారు పార్ట్ వన్లో స్వాతి లీడ్ రోల్గా చేస్తే పార్ట్ టూలో అనుపమ లీడ్ రోల్ని హ్యాండిల్ చేశారు అయితే అనుపమ ఇంతవరకు ఈ రోల్కి న్యాయం చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి ఇంకా స్టోరీ లైన్లోకి వెళ్తే పార్ట్ వన్ అండ్ పార్ట్ టూలో నిఖిల్ ప్రొఫెషన్ అయితే చేంజ్ చేయలేదు డాక్టర్గా పార్ట్ వన్లో అందరినీ ఎలా అయితే మెస్మరైజ్ చేశాడో పాటలో కూడా డాక్టర్గానే తనదైన స్టైల్ని చూపించడానికి రెడీ అయ్యాడు నిఖిల్ స్టోరీ సెలెక్షన్ ఎంత యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయో తన ప్రీవియస్ మూవీస్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఈ మూవీలో కూడా సేమ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉంది హీరో ఫ్యామిలీకి ఒక మొక్కు ఉంటుంది దాన్ని కంప్లీట్ చేయకపోవడంతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ మొక్కు తీర్చుకోవడానికి కృష్ణుడు రూల్ చేసిన ద్వారకాకి వెళ్తారు ప్రాబ్లమ్స్ వచ్చాక కంప్లీట్ చేయడం ఈ స్టోరీ లైన్లో చాలానే మూవీస్ వచ్చాయి కానీ పర్సనల్గా నాకు ట్రైలర్లో ఏదో హైడ్ చేశారో అనిపిస్తుంది ఇంకా నిఖిల్ క్యారెక్టర్ గురించి తెలిసిందే క్యూరియాసిటీ అండ్ అన్సాల్వ్డ్ మిస్ట్రీస్ని సాల్వ్ చేస్తూ మూవీకి ఎన్నైతే ట్విస్ట్లు అవసరమో అన్ని ట్విస్ట్లను ఇంప్లిమెంట్ చేస్తూ అందరినీ తన వే ఆఫ్ స్టైల్లో ఎంటర్టైన్ చేస్తాడు ట్రైలర్ మధ్య మధ్యలో నో షాట్స్ ఉన్నాయి బట్ అవి ద్వారకా రిలేటెడ్ ప్లేసెస్ అయితే కాదు మేబీ నిఖిల్ ఇంటరాక్షన్ సీన్స్ కావచ్చు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ముందంటే మహాభారతం అయిపోయాక థర్టీ టు ఫార్టీ ఇయర్స్లో ద్వారకా సముద్రంలో కలిసిపోయింది సో నిఖిల్ క్యూరియాసిటీతో ద్వారకా మిస్ట్రీని సాల్వ్ చేయాలని ఫిక్స్ అవుతాడు నిఖిల్ మేబీ అనుపమాని ద్వారకాలోనే మీట్ అనుకుంటా సో స్టోరీ అంతా ఈ ప్లాట్ మీదే రన్ అవుతుంది ఇంకా ఈ స్టోరీ లైన్ అండ్ ట్రైలర్లో విజువల్స్ చూశాక అగస్ట్లో మరొక సూపర్ హిట్ మూవీని మన ముందుకు తెచ్చేలా ఉన్నాడు నిఖిల్ సో ఏమవుతుందో అగస్ట్ థర్టీన్ వరకు వెయిట్ చేయాలి ఇంకా ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేస్తే స్టార్టింగ్ డైలాగ్ ఐదు సంవత్సరాలకు ముందే పలికిన ప్రమాదం లిఖితం పరిష్కారం లిఖితం అంటే ఐదు వేల సంవత్సరాలకు ముందు ద్వారకా మునిగిపోయింది ఆ ప్రమాదమైన దాని పరిష్కారం రెండు ముందే రాసిపెట్టి ఉంది అని అర్థం ట్రైలర్లో ఇంకో డైలాగ్లో వైద్యుడైన శ్రీకృష్ణుడించుకున్న మరో వైద్యుడు నువ్వే అని అనుపమ్ గారు నిఖిల్తో అంటాడు ప్రమాదమైన పరిష్కారం ముందే లిఖితం అంటే ఆ పరిష్కారం నిఖిలే అని ఈ డైలాగ్తో అర్థమవుతుంది ఇంకొక సీన్లో చూస్తే పేపర్లో వాంటెడ్ అని కార్తికేయ ఫోటో తెలిస్తే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి అని రాసి ఉంటుంది మేబీ కార్తికేయ ఒక్కడే ఈ మిస్ట్రీని చేయగలడు అని తెలిసి సంతాని అలా వేయించి ఉండొచ్చు అయితే ఆ మిస్ట్రీని సాల్వ్ చేస్తే సంతానికి వచ్చే ప్రాబ్లం ఏంటో చెప్తే మూవీని నైంటీ పర్సెంట్ రివీల్ చేసినట్టే సో ఈ ట్రైలర్ బ్రేక్డౌన్ని ఇక్కడితో ఆపేసి థియేటర్లో మూవీని ఎగ్జైట్మెంట్తో చూసేద్దాం సో దాట్స్ ద వీడియో గైస్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్